వార్తల కి స్వాగతం. టీబీ కుష్టి వ్యాధులను తరిమి కొడదాం, డిపిఎం దేవదానం. టీబీ కుష్టి వ్యాధి పొడమత్తులపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని డిపిఎం దేవదానం కోరారు. గురువారం స్థానిక సిహెచ్సిలో పుంగనూరు రామసముద్రం చోడేపల్లి మండలాల వైద్య సిబ్బందితో సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పరీక్షించి చికిత్సలు అందించాల్సి ఉందన్నారు. శరీరంపై ఉన్న మచ్చలను స్పర్శ పరిశీలించాలన్నారు. డాట్ ద్వారా క్షయవ్యాధిని నివారించడానికి ఉపకారం ఉందన్నారు. సమావేశంలో ఎస్టీఎం సిద్ధార్థ్ రెడ్డి, అబిద్ అలీ, ఎంపీహెచ్ఎస్ సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుష్టి వ్యాధికి సంబంధించిన కేసులు ఉన్నాయో వాటిని వెలికి తీయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఆర్బీఎస్కే డాక్టర్స్కు మరియు సిబ్బందికి దీని గురించి శిక్షణ ఇవ్వమని, దాని గురించి తెలియజేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కుష్టి వ్యాధి గురించి మరియు టీబీ రెండు కూడా ఇప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో, అంటే ఎక్కువ మందికి క్షయవ్యాధి రావడము మరియు కుష్టి వ్యాధి రావడం జరుగుతున్నది. దాన్ని గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఆర్బీఎస్కే స్టాఫ్ స్కూల్స్ విజిట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి ఏమైనా స్పర్శ లేని మచ్చలు ఉన్నాయా, లేదా వాళ్ళ తల్లిదండ్రులకు ఏమైనా స్పర్శ లేని మచ్చలు ఉన్నాయా, తిరిగి వాళ్ళకి ఎవరికైనా ఈ మందులు ఎవరు వాడుతున్నారా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం గ్యాదర్ చేయాలని, ప్రతి ఒక్కరిని తరువాత చెక్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా కూడా స్పర్శ లేని మచ్చలు, అంటే ఒక మచ్చ వచ్చిందనుకోండి, తెల్ల మచ్చ కావచ్చు, ఎర్ర మచ్చ కావచ్చు, రాగిరంలో కానీ మచ్చ ఉంటుంది, వాటి మీద ధూమిగా తుమ్మరుగా మొద్దుబారినట్టు ఉంటుంది. అటువంటి మచ్చలు దాని మీద పూర్తిగా మనకు స్పర్శ లేకపోవడం ఒకటి, రెండోది ఆ భాగంలో వెంట్రుకలు లేకపోవడం ఒకటి, మూడోది ఒకటి చెమట పట్టకపోవడం, ఈ మూడు ప్రధాన లక్షణాలు గుర్తిస్తారు. కాబట్టి అటువంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే మీరు స్కూల్స్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క విద్యార్థిని పరీక్షించి ఆ విధమైన ఏమైనా ఉంటే మాకు రెఫర్ చేయవలసిందిగా ప్రత్యేకంగా ఈరోజు శిక్షణ ఇవ్వడానికి కారణం అదే. హంద్రి నివా కాలువ ద్వారా పుంగనూరు మరియు రామసముద్రం మండలాలు గల ప్రజలకు నీరు అందివ్వాలని డిమాండ్ చేసిన ఏటీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటరమణారెడ్డి, ఈరోజు రైతాంగం చెరువుల్లో నీళ్ళు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం పట్టించుకుని పాపాన పోలేదు. గత ప్రభుత్వము 5 ఏళ్ళు చెప్పి కాంగ్రీ నివా నీళ్లు ఆగస్టు వేస్తా, సెప్టెంబర్లో వేస్తా, డిసెంబర్లో వేస్తా అని చెప్పని 5 ఏళ్ళు చెప్పుకుంటూ ఎలక్షన్ కోసము స్టెంట్ చూపించి, డ్రామా చూపించి, కాలి వెంటి నీళ్లు పారించి దాదాపుగా 10 మందో 15 మందినో బలి తీసుకున్న గవర్నమెంటు గత ప్రభుత్వం. అది కాకుండా మన కొత్త ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏఐటి తరఫున కానీ సిపిఐ తరఫున కానీ విన్నవించింది ఏమంటే, రైతులు కాపాడమని, మీరైనా హాంద్రీ నివా కాలువకి నీళ్లు ఇచ్చి వేస్ట్గా పోయే నీళ్ళని ఈ చిత్తూరు జిల్లాలో పుంగనూరు మండలానికి నీళ్లు ఇచ్చి రైతులు కాపాడాలని చెప్పని సిపిఐ తరఫున కోరుకుంటా ఉన్నాం. కొన్ని కొన్ని పాదయాత్రలో చెప్పిన మాటలు మీరైతే కొన్ని కొన్ని చేశారు, దానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ పాదయాత్రలో చెప్పిన మాట అయితే రైతులకి తాగునీరు ఇస్తామని చెప్పని చెప్పడం, దాన్ని కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం. దాన్ని కంపల్సరిగా మీరు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు వచ్చి 4 నెలలు అయిపోతూ ఉంది, వేస్ట్గా పోయి నీళ్ళు ఇచ్చింటే కూడా పుంగనూరు మండలంలో దాదాపు 120 చెరువులు ఉన్నాయి. ఆ 120 చెరువులు కూడా పుంగనూరు రామసముద్రం మండలంలో 120 చెరువులు ఉండేవి. రైతులు హ్యాపీగా ఏదో బోర్లో నీళ్లు ఇచ్చేటివి, రైతు సాగు చేసుకునేవాడు. ఈరోజు వెళ్ళిపోయిన నీళ్లు మేము వేయలేము. ఇంక వర్షాలకైనా కాంద్రీని ఒక కాలువలో నీళ్ళు ఇచ్చి రైతుల్ని పుంగనూరు మండలానికి నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలని చెప్పని మన జగన్మోహన్ రెడ్డి గారిని విన్నవించుకుంటా ఉన్నాం. చిత్తూరు జిల్లాలో రామసముద్రం మండలం పడమటి మండలాల్లో పేద మండలం. ఆ మండలానికి కనీసం ఆంధ్ర నివా కాలువ లేదు. ఇదివరకు 2-3 సార్లు మనం ప్రెస్ మీట్ పెట్టుకొని అడిగాం, అలైన్మెంట్ పెడతాం చేస్తామంటున్నాడు. కానీ మన ప్రియతమ నాయకుడు మంత్రి గారైన పెద్ద రామచంద్రారెడ్డి కూడా విన్నవించాం. ఆయన కూడా మాట ఇచ్చాడు, రామసముద్రం మండలం ఏం పాపం చేసిందని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే
కాంద్రనీవ కాలువను అన్ని మండలాలకు తీసుకుని పోయి రామచంద్ర మండలానికి తీసుకొని పోకుండా పడమటి మండలాల్లో నీళ్లు లేకుండా నీళ్ళు రామచంద్ర అంటా ఉంటే వాళ్ళు నీళ్లు లేకపోతా ఉండదు. కంపల్సరిగా రామచంద్ర మండలానికి కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పని మేము కోరుకుంటా ఉన్నాం. శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 29 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దసరా మహోత్సవాలు. స్థానిక జమీందార్ ప్యాలెస్ కాంపౌండ్ లో వెలిసి ఉండు శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం నందు ఈ నెల 29వ తేదీ నుంచి అక్టోబర్ నెల 8వ తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ సేవా సంఘం సభ్యులు తెలిపారు. ప్రతిరోజు శ్రీ ప్రసన్న పార్వతీదేవి అభిషేకము, మహామంగళారతి, ప్రసాద వినియోగం, కుంకుమార్చనలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాయలసీమ లవ్ స్టోరీ సినిమాను ఆపివేయాలని డిమాండ్ చేసిన రాయలసీమ ప్రత్యేక హక్కుల సమితి సభ్యులు రాయలసీమ లవ్ స్టోరీ సినిమా తీసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాయలసీమ ప్రత్యేక హక్కుల సమితి సభ్యులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో రాయలసీమ లవ్ స్టోరీ సినిమా తీసిన వారిపై నిర్మాతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ ప్రత్యేక హక్కుల సమితి సభ్యులు వర్తమాన నటుడు అప్పిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ మనోభావాలను దెబ్బతీసే విధంగా సినిమా తీశారని, ఇలాంటి సినిమాల వల్ల యువత చెడు మార్గాలలో నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి సినిమాలకు అనుమతులు రద్దు చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాయలసీమ ప్రత్యేక హక్కుల సమితి సభ్యులు రవి, రమణ, మణి, మస్తాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాయలసీమకు రతనాల సీమ అని చెప్పి ప్రత్యేకమైన గౌరవము, ప్రత్యేకమైన ఒక ప్రత్యేకతలు కలిగిన మన రాయలసీమ ఈరోజు ఇలాంటి రాయలసీమ పేరుతో బూతులు సినిమాలు తీస్తూ యువతను బ్రెడదో పెట్టు రాయలసీమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. ఇట్లాంటి సినిమాలని రిలీజ్ చేయకూడదు, నిషేధం చేయాలా. రిలీజ్ చేసే థియేటర్ని మేము అడ్డుకుంటాం. ఆ విధంగా ముందుకు పోయి ఈరోజు ఇట్లాంటి సినిమాలంతా ఆడనీయకుండా రాయలసీమ పేరు పెట్టి రాయలసీమను అప్రతిష్టపాలు చేసి ఈరోజు రాయలసీమ రతనాల సీమని పనికిరాని సీమగా సృష్టిస్తున్న ఈ దర్శక నిర్మాతలు దరిద్ర ఎవరో అతని పైన కేసు పెట్టి అతని పైన కోర్టుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. పట్టణంలోని స్థానిక 20 వార్డు నందు స్వచ్ఛ సర్వేక్షణ్ 2020లో భాగంగా అవగాహన ర్యాలీ ఏర్పాటు చేసిన సంకల్ప సొసైటీ సభ్యులు ప్రజలందరికీ నమస్తే. సంకల్ప మెంబర్స్కి, మెప్మా సిబ్బందికి ప్రతి ఒక్కరికి నమస్కారములు. అలాగే ఇక్కడికి మనము ఇవాళ స్వచ్ఛత సేవ అలాగే స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 గురించి తెలుసుకోవడం కోసం వచ్చాము. అలాగే మన మున్సిపాలిటీకి మనము తడి చెత్త పొడి చెత్త విడివిడిగా ఇస్తున్నామా లేదా ప్లాస్టిక్ వాడకాన్ని మన ఇంటితో పాటు మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని వాడకూడదని చెప్పాలి. ప్లాస్టిక్ వాడకానికి మనం అందరం దూరంగా ఉండాలి. ప్లాస్టిక్ని ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ ప్రతి ఒక్కటి నిషేధించాలి ముఖ్యంగా. అలాగే తడి చెత్త పొడి చెత్త, తడి చెత్త అనేది సోమవారం, బుధవారం, బేస్తవారం, శుక్రవారం, ఆదివారం మాత్రం అందించాలి. పొడి చెత్త శనివారం, మంగళవారం ఈ 2 రోజుల్లో అందించాలి. అలాగే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిన టైంలో వాళ్ళు విజిల్ వేసిన వెంటనే మనం మన ఇంట్లో ఉన్న చెత్తను వాళ్ళకి టైంకి అందిస్తున్నామా లేదా
అట్లీస్ట్ మన బాధ్యతని వాళ్ళు వచ్చి మన ఇళ్ళ ముందర నిల్చుకొని ఆర్ను కొట్టి అంతవరకు ఎత్తుకొని రాకుండా వాళ్ళ ఆర్ను విజల్ వేయగానే మన ఇంటికి ఇంకా వచ్చి మనం చెత్తని వాళ్ళకి టైంకి అందిస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. అలాగే మన ఇంటి పరిసరాలని మన చుట్టుపక్కల ఉన్న మన ఇంటి సరౌండింగ్స్ మొత్తం మనం క్లీన్లీగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఎక్కువ ఉండడం వల్ల చికెన్ గునియా, డెంగ్యూ, మలేరియా ఇలాంటి జ్వరాలు వస్తున్నాయి. ఈ జ్వరాల బారిన ఇంకా మనం మన పిల్లల్ని, మన ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళని, మనం అందరం ఈ జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే మన ఇంట్లో తడి చెత్తని టైంకి మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వడం వల్ల దాని మీద దోమలు గణ రాకుండా ఉంటాయి. అలాగే ఇంటి చుట్టూ నీటి నిల్వ ఉన్న చోట కొంచెం బ్లీచింగ్ అవంతా వేసి కొద్దిగా క్లీన్లీగా పెట్టుకుంటే మనం ఈ సీజనల్ వైజ్ వచ్చే జ్వరాలకి దూరంగా ఉంటాము. అలాగే చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి తాజి చల్లార్చిన నీళ్ళు ఇవ్వడం వల్ల కాస్త హెల్దీగా ఉంటారు, ఈ జ్వరాలు బాగానే పడకుండా ఉంటారు. ఇక్కడికి వచ్చిన అందరికీ మొట్టమొదటిసారిగా చెన్నై నుంచి తిరుమలకు శ్రీకాళహస్తి మీదుగా గొడుగులు పంపిణీ కార్యక్రమం ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న తిరుమల బ్రహ్మోత్సవాలలో సందర్భంగా చెన్నై నుంచి శ్రీవారి గొడుగులు తీసుకుని వెళ్తున్న బృందానికి ఘన స్వాగతం పలికిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తి అనుబంధమైన శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీవారి పాదాలకు కలిగిన పెట్టెలను తలపై పెట్టుకొని పురోవీధులు ఊరేగించిన వెళ్లిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు గతంలో నగిరి నియోజకవర్గం వైపుగా వెళ్తూ గొడుగులు మొట్టమొదటిసారిగా శ్రీకాళహస్తి ఆలయం ఆవరణంలో 4-3 విధులలో మీదుగా వెళ్తుండడంతో బారులు తిరిగిన భక్తులు, మొక్కులు తెచ్చుకున్న భక్తజనం ఈరోజు మా కాళహస్తిలో ప్రజలందరూ కూడా చాలా ఆనందమైన దేవుడు మా కాళహస్తి మీద గుడుగులకి పోతుంటే చేత ఏంటేసాం పాదాలు తీసుకొని 4 ఈదుల్లో నడుస్తూ ఉంటే చాలా అసలు కాళహస్తిలో బాగా ఉత్సాహం, చరిత్రలు ఎప్పుడు లేదు. ఎమ్మెల్యే అయినాక కాళహస్తి ప్రజల ఆశీర్వాదంతో ఫస్ట్ టైం ఎలా మన ఈరోజు తీసుకురావటం చాలా సంతోషం ఉంది. తమిళనాడు నుంచి అన్న పేరు గోపాల్ గారు, అదేవిధంగా రాజ్ కుమార్ గారు, ఈవో గారు అందరం కలుసుకొని
ఈరోజు గొడుగుల్ని ఈ రూట్లో ఎప్పుడు కానీ తమిళనాడు నుంచి అట్ వెళ్ళిపోయేది పుత్తూరు రూట్లో ఎక్స్పోర్ట్ చేసి ఇటు వస్తే మీకు ఎందుకంటే యాక్చువల్ సాంప్రదాయం కూడా ఇటు సైడ్ వచ్చి ఇటు పోవాలి వాస్తు ప్రకారం వచ్చినా కూడా ఈసుకుడు చాలా పెద్ద గుడి కంపల్సరిగా ఎందుకంటే ఈ దేవుడు టచ్ చేసుకోవాలి ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి దీని మీద ఆగమ శాస్త్రం వాళ్ళు అందరూ డిస్కస్ చేసి అన్నతో రాజకుమారంతో అందరితో కూడా మాట్లాడి ఈరోజు ఈ రూట్లో తీసుకోవటం చాలా సంతోషం ఉంది. ట్రస్ట్ వాళ్ళు వచ్చే అల్మేల మంగ ట్రస్ట్ వాళ్ళు ఈరోజు చేయటం చాలా సంతోషంగా ఉంది. వచ్చే సంవత్సరం కాలాస ప్రజలు క్షమించాలి తక్కువ సమయం వల్ల అందరికీ మేము మెసేజ్ ఇవ్వలేకపోయినాం. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ప్రతి ఇంట్లో నుంచి బయట వచ్చి స్వామివారికి వెల్కమ్ చెప్తారు కాబట్టి ఈ సంవత్సరం టైం లేని వల్ల పెద్ద ఎక్కువ జనాలకి మెసేజ్ రాకపోయింది. అయినా కూడా ఈరోజు చాలా సంతోషంగా జనాలందరూ వచ్చి దేవుణ్ణి వెంకటేశ్వర తాకినంత పాదాలు సాక్షాత్ వెంకటేశ్వర పాదాలు తాకినంత పుణ్యంతో ఈరోజు వచ్చి చేయటం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి వాళ్ళ కుటుంబానికి అదేవిధంగా కాళేశ్వర ప్రజలకు కూడా ఆ వెంకటేశ్వర స్వామి యేసు స్వామి ఇద్దరు అన్న కూడా కోరుకుంటున్నాను. ఓం నమ సార్ గోవిందా గోవిందా గోవిందా. ఈ వార్త సమాప్త తిరిగి రేపటి ఐటీ వార్తలతో కలుసుకున్నాం. అంతవరకు సెలవు, నమస్కారం.